Nintendo. Hi, viewers. Welcome to our Bake the Best. నాకు ఈ రోజు ఏ రెసిపీ తయారు చేసి పెడతావు చెప్పు. సో ఇవాళ నీకు వచ్చి సీజనల్ ఫ్రూట్ తోని ఒక డెజర్ట్ చేస్తున్నానండి. ఓకే, దాని పేరు వచ్చి వాటర్మెలన్ పుడింగ్. ఓ, వాటర్మెలన్ పుడింగ్ చాలా బాగుండొచ్చు. అయితే మరి దాన్ని టేస్ట్ చేస్తాను కదా, సో ఈ లోపు ఈ ఐస్ క్రీమ్ ని కొంచెం పక్కన పెట్టేస్తాను. ఓకేనా? ప్లీజ్ సూజిత. మరి వాటర్ మెలన్ పుడింగ్ కి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటి? సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అయితే వాటర్ మెలన్ జ్యూస్, షుగర్, కార్న్ ఫ్లవర్, లెమన్ జ్యూస్, సోమ్ పౌడర్, మింట్ లీఫ్ ఫర్ గార్నిష్, ఇంకా స్ట్రాబెరీస్ ఫర్ గార్నిష్ అనమాట. ఇంకా విప్ క్రీమ్ ఇది ఓన్లీ ఫర్ గార్నిష్ అగైన్. సో రైట్ చూద్దాం, ఫస్ట్ మనం ప్రాసెస్ వెళ్ళే ముందు మన రేంజ్ అనేది ఆన్ చేసుకున్నాము. సో దీని మీద మనం ప్యాన్ పెట్టేసుకున్నాం సుహిత. సో దీంట్లో ఏంటంటే మనం వాటర్ మెలన్ జ్యూస్ అనమాట. సో నేను అరౌండ్ 250 ml టు 300 ml వరకు వాటర్ మెలన్ జ్యూస్ తీసుకున్నాను. దాన్ని హీట్ చేస్తారా? జ్యూస్ ని హీట్ చేస్తారు అన్నమాట. సో పుడ్డింగ్ అంటే ఏంటంటే ఎనీథింగ్ విచ్ ఇస్ బీన్ కుక్డ్ అన్నమాట, అండ్ ఇట్ ఇస్ బీన్ ఈటెన్ ఆఫ్టర్ ది మెయిన్ కోర్స్. మన మెయిన్ ఫుడ్ తిన్న తర్వాత ఏదైతే డిజర్ట్ తింటామో దాన్ని పుడ్డింగ్ అంటారు. సో దీని ఏంటంటే జస్ట్ ఒక 1 బాయిల్ వస్తే సరిపోతుంది. సో దీంట్లో ఏం చేస్తా అంటే కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత మన దీంట్లో అరౌండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్. సో అట యూజువల్లీ మనకి ఏమవుతుంది అంటే ఇట్లా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఎప్పుడైతే మనం గ్రైండ్ చేసి దీన్ని కుక్ చేస్తాము ఆ బిటర్నెస్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. ఆ ఫ్లేవర్ రాకుండా లెమన్ జ్యూస్ అనేది చూసుకుంటుంది అనమాట. ఆల్రెడీ మనది వాటర్ మెలన్ జ్యూస్ అనేది హీట్ అయిపోయింది. దీంట్లో ఏం చేస్తారంటే అరౌండ్ 1 టేబుల్ స్పూన్ అరౌండ్ 10 ml ఆఫ్ లెమన్ జ్యూస్ అనమాట. అట్ ద సేమ్ టైం ఇంకో స్పూన్ ఇస్తారు సో ఇది. సో ఇన్ కేస్ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళ షుగర్ ఎక్కువ కంటెంట్ కావాలంటే కావాల్సిన వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కొంచెం షుగర్ కంటెంట్ వేసుకోవచ్చు. సో లేదు నార్మల్ గా నేను అరౌండ్ 2 టేబుల్ స్పూన్ వేస్తాను అనమాట, అరౌండ్ 20 గ్రామ్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నేను సోమ్ పౌడర్ ని గ్రైండ్ చేసుకున్నా అన్నమాట. సోమ్ ని రోస్ట్ చేసి గ్రైండ్ చేశాను. సో ఇది కూడా దీంట్లో వేసాను అన్నమాట. ఓకే, సో మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని తగులుతుంటాయి కానీ ఏం మిక్స్ చేసాం అనేది ఫైనల్ గా మనకు తెలియదు అన్నమాట. సో ఇది అరౌండ్ కనిపించకుండా ఓన్లీ టేస్ట్ చేస్తేనే తెలుస్తాయి మనం ఏ ఇంగ్రీడియన్స్ ఇంతలో వేసాం అనేది. ఇన్ అరౌండ్ 1 టేబుల్ స్పూన్ వేసాను సుహిత, అరౌండ్ 10 గ్రామ్స్. ఒక్కసారి మన ఇంగ్రీడియన్స్ అనేవి కలుపుకుంటే సరిపోతుంది. దాంట్లో ఏంటంటే మనం కార్న్ ఫ్లవర్ ని స్లరీ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకుంటాం. ఇక్కడ కార్న్ మనం ఇక్కడ జెలటిన్ యాడ్ చేయకుండా ఏం చేస్తాం అంటే కార్న్ ఫ్లవర్ యాడ్ చేస్తాం. కార్న్ ఫ్లవర్ వల్ల స్టిక్కినెస్ వస్తుంది, హోల్డ్ చేస్తుంది అనమాట. మనం ఏ షేప్ లేస్తే ఆ షేప్ లో హోల్డ్ అవుతుంది అనమాట. సో నేను ఒక బౌల్ తీసుకుంటాను సుహిత, దాంట్లో కార్న్ ఫ్లవర్ స్లరీ చేసుకుంటాను. సో సుహిత మనం 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లవర్ తీసుకున్నాము. దీన్ని ఏం చేస్తాం అంటే వాటర్ లో కలుపుకొని స్లరీ చేసుకుంటాం అనమాట. సో డైరెక్ట్ గా మనం ఇంకా కార్న్ ఫ్లవర్ వేసాం అనుకో ముద్దలు ముద్దలు అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి స్లరీ చేసుకుని వేస్తే ఆటోమేటిక్ గా మిక్స్ అయిపోతుంది. సో ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకునే అవసరం లేదు, కొద్ది వాటర్ వేసినా సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ ఈ వాటర్ మెలన్ జ్యూస్ అయితే మనం కుక్ చేస్తున్నాము, సో దీంట్లో వేసుకుంటాం సుహిత మనం. దీంట్లో ఒక 1 మినిట్ వరకు కుక్ చేస్తే సుహిత ఆ కార్న్ ఫ్లవర్ అనేది గట్టిగా అయ్యే వరకు అవుతున్నప్పుడు మనం తీసేస్తే సరిపోతుంది. రైట్ సుహిత, నువ్వు చూడొచ్చు మనకు వాటర్ మెలన్ అనేది థిక్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని స్విచ్ రేంజ్ ఆఫ్ చేసుకున్నాము. సో దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చల్లార్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు డైరెక్ట్ మనం పుడ్డింగ్ మోల్డ్ వేసాం అనుకోండి అక్కడక్కడ హోల్స్ వస్తే ఛాన్స్ ఉంటుంది, కొంచెం చల్లగా మనకు సెట్ అయిపోతుంది అనమాట. ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి సుహిత ఇంకేంటంటే ఐ వుడ్ సజెస్ట్ ఎవ్రీబడి టు హ్యావ్ ఇట్ అనమాట. సో ఇది ఒక ఫార్మ్ ఆఫ్ ఈటింగ్ అనమాట. యూజువల్ అందరూ కట్ చేసుకొని తినే కంటే ఇలా కుక్ చేసుకొని పుడ్డింగ్ కట్ చేసుకొని కూడా తినొచ్చు. సో ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా వాళ్ళకి కూడా పెట్టినా వాళ్ళు డిఫరెంట్ గా సర్ప్రైజ్ అవుతారు అనమాట. సో ఆల్వేస్ డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు సీజనల్ ఫ్రూట్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. సో ప్రతి ఎండాకాలం బాగా దాహం వేస్తుంటుంది, చాలా మంది కూడా వాటర్ మెలన్ నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, దాహం తీరుస్తుంది కాబట్టి, అండ్ చలవ చేస్తుంది బాగా ఒంటికి కూడా మంచిది కాబట్టి ఓకే మనం ఏ రకంగానైనా తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఫ్రూట్ కూడా ఏం కాదు, ఈజీలీ అవైలబుల్ ఉంది మార్కెట్ కాబట్టి అందరు కూడా చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎక్కువ కావాల్సిన ఇంగ్రీడియంట్ కూడా అన్ని ఇంట్లో దొరికేవి, ఇంట్లో దొరికేవే చాలా తక్కువ కూడా. సో మనం ఎక్కువ కష్టపడితే ఏం లేదనమాట. సో రైట్ చూద్దాం, మన పుడ్డింగ్ అనేది ఆల్మోస్ట్ వాటర్ మెలన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మోల్డ్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో మళ్ళీ మీరు క్రీమ్ తీసుకున్నారు కదా? దీని మీద గార్నిషెస్ అనమాట. మనం ఎప్పుడైతే దీన్ని డిమోల్డ్ చేసుకుంటామో ఆ డిమోల్డ్ చేసినప్పుడు దీని మీద గార్నిష్ కోసం మనం క్రీమ్ తీసుకున్నాం. రైట్
రైట్ సో అయితే మనం పుడ్డింగ్ వాటర్ మెలన్ పుడ్డింగ్ ని దీంట్లో మనం పుడ్డింగ్ మోల్డ్ వేసుకున్నాము. దీన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టి రిఫ్రిజరేట్ చేసుకోవాలి. 1-2 hours పెట్టుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. రైట్ సో మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాము, దీన్ని సెట్ అయ్యే వరకు చూసుకుందాం అనమాట. సో 1-2 hours వరకు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి, పుడింగ్ రెడీ అవుతుంది. ఆ తర్వాత దాన్ని గార్నిష్ చేసుకుని తినడమే. ఇది ఆగాం కదా చాలా సేపు. యా సో మన పుడింగ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో మనం ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి తీసేద్దాం అన్నమాట. ఓకే. బాగా గట్టి పడుతుందా లేకపోతే నార్మల్ సాఫ్ట్ ఉంటుంది చూత? ఓకే. జస్ట్ లైక్ ఒక హల్వా లాగా తయారైందండి. దీని జస్ట్ మీద అడ్జస్ట్ మీద నార్మల్ ట్రిమ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే. సో మన ఫింగర్స్ తోని 3 fingers ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది సోయిత. ఓకే, కింద నుంచి మొత్తం వచ్చేస్తుంది. ఓకే, మన సర్వింగ్ ప్లేట్ లో పెట్టేసుకోండి సోయిత. గతంలో కూడా మనం వెనిలా పాన్ కొట్టి చేసాం కదా, ఇట్లానే చేసాం కదా. క్రీమ్ అక్కడ క్రీమ్ వాడాము, డబుల్ క్రీమ్ అని వాడి చేసాం అనమాట. సో ఇక్కడ ఉండి మనం ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ వాడుతున్నాము, దాంట్లో వేరేమి యాడ్ చేస్తారు అనమాట సుత. సో నార్మల్ ఎవరైనా గెస్ట్ ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా సర్వ్ చేస్తే వాటర్ మెలన్ ని ఒక డిఫరెంట్ ఫార్మ్ లో సర్వ్ చేసి ఉంటుంది. ఈవెన్ దే హావ్ సర్ప్రైజ్ కూడా అనమాట వాళ్ళ కోసం. దాని మనం ఇప్పుడు ఏం చేస్తుంటే మన విప్ క్రీమ్ ఏదో కేక్ మీద ఐసింగ్స్ లా వాడతాము, అది నార్మల్ కొద్ది తీసుకున్నాం అనమాట దాని మీద గార్నిషెస్ కోసం అనమాట. సో మంచి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్. సో ఇప్పుడు ఏం చూద్దాంటే మనం ఒక స్ట్రాబెర్రీ తీసుకున్నాం చిన్న సైజ్ ని. ఓకే, సో మనం ఇప్పుడు మింట్ స్ప్రింగ్ తోని దాన్ని ఇంకా గార్నిష్ చేసుకుంటే ఆ కలర్ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. రైట్ చూద్దాం, చాలా చాలా నీ వాటర్ మెలన్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఒక న్యూ ఫార్మ్ ఆఫ్ వాటర్ మెలన్ తింటున్నాం, సో అది ఎలా ఉందో చెప్పాలి టేస్ట్. చూసారు కదండి, వాటర్ మెలన్ పుడింగ్ రెడీ అయిపోయింది. చాలా ఎమ్మిగా కనిపిస్తుంది. అండ్ వెంటనే ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత తింటే చాలా బాగుంటుంది, లేకపోతే కొంచెం వాటర్ ఎట్లా కదా కరుగుతూ వస్తూ ఉందన్నమాట. ఏంటంటే మనం వాటర్ మెలన్ కుక్ చేసినప్పుడు కంప్లీట్ మొత్తం వాటర్ తీస్తలేము అనమాట. సో నార్మల్ జస్ట్ ఒక బాయిల్ చేస్తున్నాము. సో పుడ్డింగ్ ఏంటంటే ఏదైనా ఒక 1 time బాయిల్ చేసి తీసేస్తే సరిపోతుంది అనమాట. సో దాంట్లో మనం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాము, మళ్ళీ ఇంకా కార్న్ ఫ్లవర్ యాడ్ చేస్తాం కాబట్టి ఎప్పుడైతే మా మాయిశ్చర్ అనేది ఫ్రిడ్జ్ లోకి తీస్తామో ఆ మాయిశ్చర్ వచ్చేస్తుంది. కరెక్టే. అండ్ మనకి మంచి ఆరోగ్యకరమైన ఇది రెసిపీ కూడా, ఎందుకంటే వాటర్ మెలన్ ఎండాకాలం చాలా మంచిది అండ్ చలో చేస్తుంది కాబట్టి నార్మల్ గా వాటర్ మెలన్ తినలేని వాళ్ళు ఇలాంటివి కూడా తయారు చేసుకుని తినొచ్చు, బాగుంటుంది కదా. జనరల్ గా తినేస్తారు అనుకోండి ఎవరైనా సరే వాటర్ మెలన్ అంటే చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది. కానీ కొంతమందికి ఆ స్మెల్ కొంచెం నచ్చగా అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో ఆ స్మెల్ రాకుండా మనం లెమన్ జ్యూస్ ఒకటి అండ్ సోంపు ఒకటి రెండు యాడ్ చేసాం కాబట్టి స్మెల్ అయితే రాదు. యూజువల్లీ మనం అందరూ కూడా సోంపు తింటారు, సోంపు ఫుడ్ కన్స్యూమ్ చేస్తే తింటారు. ఇది రీజన్ తినడం కారణం ఏంటంటే ఆ తినడం వల్ల మన ఫుడ్ డైజెషన్ కావాలని చెప్పి. సో మనం ఆల్రెడీ దీంట్లో వాటర్ మెలన్ పుడ్డింగ్ లో వేసాం కాబట్టి డైజెషన్ అవుతుంది, మన బాడీ కూల్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీ హావ్ ఆల్ ద బెనిఫిట్స్ అనమాట సీజనల్ ఫ్రూట్ వల్ల. సో ఈ సీజన్ లో బాగా దొరుకుతుంది కాబట్టి ఎండాకాలం మొత్తం ఎక్కడ చూసినా కూడా వాటర్ మెలన్స్ ఉంటుంది అండ్ తక్కువ కాస్ట్ లోనే మనకు దొరికే ఫ్రూట్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు కూడా. కాబట్టి సరే, ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని రుచి చూసే ముందు దీని తయారీ విధానం ఇంకొకసారి మీరు చూసేయండి, తర్వాత రుచి చూసేస్తాం. వాటర్ మెలన్ పుడ్డింగ్ తయారీ విధానం, ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 250 ml వాటర్ మెలన్ జ్యూస్ ని వేసి హీట్ చేసుకోవాలి. అందులో 1 teaspoon లెమన్ జ్యూస్ అలాగే షుగర్ ని యాడ్ చేసుకుని తర్వాత సోంపు పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1.5 teaspoon కార్న్ఫ్లోర్ ని తీసుకుని వాటర్ లో మిక్స్ చేసి దాన్ని వాటర్ మెలన్ జ్యూస్ లో మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పుడింగ్ మౌల్డ్స్ లో తీసుకుని 1-2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో నుంచి తీసి డిమౌల్డ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని దానిపై విప్డ్ క్రీమ్, స్ట్రాబెర్రీ, మింట్ లీవ్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చల్ల చల్లని వాటర్ మెలన్ పుడింగ్ రెడీ. సో వ్యూస్ చూసారు కదా వాటర్ మెలన్ పుడింగ్ ఎలా తయారు చేసుకోవాలో, మరి దీన్ని టేస్ట్ చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంది నిజంగా. నాకు నార్మల్గా వాటర్ మెలన్ తినేదానికన్నా ఇలా తింటేనే బాగుంది అనిపిస్తుంది.
ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం, చల్ చల్లగా ఉంది, మెత్తగా ఉంది, ఇట్లా నోట్లో వేసుకోగానే అట్లా వెళ్ళిపోతుంది స్మూత్ గా లోపలికి. అసలు కొంతమందికి వాటర్ మెలన్ లోనే ఎక్కువ సీడ్స్ ఉంటాయి కదా, అవి ఒలుచుకొని తినడానికి కూడా బద్దగా అసలు చాలా మందికి అసలు తినాలని అంటే అస్తమానికి వస్తుంటాయి నోట్లోకి అట్లా. సో జ్యూస్ చేసేసుకొని చక్కగా ఇలా తయారు చేసేసుకోండి, జస్ట్ 2 స్పూన్లు అలా వేసేసుకోవచ్చు. అంటే చాలా వెరైటీగా కూడా ఉంటుంది, ఇంటికి వచ్చే గెస్ట్లకి ఎవరికైనా పెడితే చాలా వెరైటీ ఫుడ్ తయారు చేసి పెట్టారు, అసలు ఏంటి అనేది కనిపెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాలి అసలు అదేంటి అనే విషయాన్ని కూడా. నిజంగా చాలా టేస్టీగా ఉంది, వండర్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ జితేందర్, చాలా మంచి రెసిపీని యాజ్ యూజువల్ గా తయారు చేసి పెట్టారు. నిజంగానండి మీరు కూడా ఇంట్లో తయారు చేసి చూడండి. నిజంగా నేనేదో చెప్తున్నానని కాదు, అప్పుడు మీరు కూడా ఇదే సర్టిఫికేట్ ఇస్తారు జితేందర్ చాలా మంచి రెసిపీస్ తయారు చేస్తున్నారని. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఇలానే చూస్తూ ఉండండి మా షో బేక్ ది బెస్ట్. ఓకే, మీరు ఈ షోని మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/etvabiruchi లో చూడొచ్చు, అలాగే www.facebook.com/etvabiruchi ఫాలో కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో టేస్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై.